gimana sih itu waktu. Nah, udah sih itu dorongan orang sini udah kamu. Nah, apa yang kamu? Di mana ada terus itu yang ini? Bila kita karena kami kurang pertanyaannya pun lepas dia dan melakukan maka disuruh apa dia dan melakukan hal ini setiap ini mulut semua dia bisa kami minta apa sama dulu dia berbicara seorang hati ini mampara dari seorang ibu yang berbicara beberapa sesuatu. Apabila memang mengkorbankan agar dapat menjadi sesuai ibu bapa kita. Salah satu tiga langkah ini sebenarnya. Saudara-saudara di seluruh alam ini, serta setiap jenis perubahan dari suci, mata pandangan ini, mata dari kurang ini dengan you
masih timur tunabu saya menabu. Nihida datang berdua. 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 Nihida Jadi untuk jadi justru para cewek, mama dan istri tua, ibu istri tua, mau. Mulai pertama malam tiga, beberapa waktu lain, pertama dua bulan lagi, berita waktu lain, berita bulan, malu, berita bulan lagi, pada bulan baru. Prabu itu berbicara baru. నాకు పలించినని ప్రమాణము చేసిన మంచి పశువు మందలో ఉంచుకొని లోపంతో కూడిన దాన్ని అర్పించు మోసగాడు శాపగ్రస్తుడు. నేను మహారాజును, ఎలా చాలు నన్ను చూసి భయపడు. మీ కార్యముల ద్వారా మీరు నన్ను గౌరవింపగలిగారు. మీరు నా మాట వినలేదు. నేను మీకు శాపం పాలన చేయను. మీరు తృప్తి కొరకు స్వీకరించి వస్తువులను కూడా చెప్పింది. మీరు నా ఆజ్ఞలను లెక్క చేయలేదు. కనుక నేను వాణి వాణి వరకే శపించింది. కానీ యాజకులైన మీరు దారి పట్టింది. మీ బోధ వలన చాలా మంది పాపకార్యములు చేయించున్నారు. నేను మీతో చేసుకున్న నిబంధనను మీరు మీరు నా చిత్తంలో పాటించలేండి. ప్రజలకు బోధ చేయనప్పుడు అందరినీ సమానంగా చూడలేండి. కనుక నేను మిమ్మల్ని తృణీకరించినట్లు చేయలేను. మనకందరికీ తండ్రి ఒకడు కాడా? ఒక దేవుడు మనందరినీ సృష్టించలేదా? అట్లయినా మనము ఒకరినొకరు ద్రోహం చేసుకోలేదా? దేవుడు మన పితృలతో చేసిన నిబంధనలను నిర్లక్ష్యం చేయలేదా? ఇది ప్రభు వాక్కు.
మనకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 11వ వచనం. సహోదరులారా, క్రీస్తు అపొస్తలుడుగా మీపై అధికారాన్ని ప్రదర్శించగలిగింది అది చేయలేమా? చంటి పిల్లలను పోషించు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు మేము మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించుకుంది. మీపై మాకున్న ప్రేమ వలననే దేవుని స్వార్థం మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వము మీతో పంచుకోవటం సిద్ధమైంది. మీరు మాకు అంత ప్రేమ పాత్రమైంది. సహోదరులారా, మేము ఏంటి కృషి చేసి శ్రమించుతామో మీకు జ్ఞాపకమే కదా. మీకు ఎన్ని శ్రమం కలిగిపోకుండా మేము రైలు పనులు పనిచేసి మీకు ఏ స్వార్థను ప్రకటించుకుంది. మరి ఒక కారణం వల్ల కూడా నేను సర్వదా దేవుని కృతజ్ఞతలను అర్పిస్తాను. దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవ సందేశంగా కాక దేవుని సందేశంగా గ్రహించదు. వాస్తవంగా విశ్వాసమైన మీ అందరూ ఆ వాక్కు దైవ కార్యము నెరవేర్చుచున్నది. ఇది ప్రభు వాక్కు. Thank you.
Jadi,
చెప్పిస్తాను అని చెప్పారు. అంటే ఈరోజు సంపాదించడం నేను జీవితాన్ని జీవించడానికి నేను చెప్పిన మనం మాత్రమే కాదు, నేను సంపాదించడానికి నాకు మాత్రం కూడా దేవుడు చెప్పిస్తానని చెప్పేసి చెప్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుడు గౌరవించాము, దేవుడు గౌరవం కూడా ఏదైనా మన జీవితంలో మనం చూపిస్తాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం పాల్గొంటాం, దేవుడు పూజ వల్ల పాల్గొంటాం, దేవుడు వాక్యాన్ని ఆచరిస్తాం, ఆలోచన ప్రకారం మనం వీటిని మనం కార్యక్రమాలు ఉంచుకోవాలి. ఇది అయిన తర్వాత యాజకుడు మాకు మాకు మీకు హెచ్చరిక చేసే గౌరవాన్ని చెప్పేసి ఈసారి మా కూడా హెచ్చరికలు ఉన్నాయి. ఈ హెచ్చరికలు లేకుండా మా ఇంటికి హెచ్చరికలు ఉన్నాయి. మీరు అంటే పన్నెండు ఒక తెగ, ఆ తెగ పేరు దేవి. ఈ దేవి అంటే ఏంటంటే ఆ దేవాలయంలో పనిచేస్తుంటారు. దేవుడు ఆత్మ ప్రాంతాలను పంచినప్పుడు పదకొండు జగాలు ప్రాంతాలను పెంచడం దేవీ జగన్ మాత్రం ఎటువంటి ఆత్మ దాన్ని అపకారాన్ని చేయదు. కారణం ఏంటంటే మీకు ఏదైనా ఆత్మ నేనే ఎందుకంటే మీ కారణంగా అందరిలో ఉంటారు కాబట్టి ఈ జగన్మోహం కూడా మీకు ఆత్మ నేనే మీ ఆత్మ దేవాలయం అంటే దేవాలయంలో చూసిన ఆ నామంతో మీరు అనుకోండి దేవాలయాన్ని కనిపెట్టుకుంటుందండి. మీకు ఏ ఆత్మ పంపాలంటే వారికి కావాలనేటువంటి ఆ చదువులు దేవాలయాన్ని దేవుడు మర్చిపోతారు కాబట్టి ప్రత్యేక ఒక జగన్ ఏర్పాటు చేసి మీ జగత్తు నేనేమి కట్టినప్పుడు ఏ ఆత్మ దేవుడు వాళ్ళ ఆత్మలు ఇవ్వలేదు. అయితే వాళ్ళ చెబుతున్న తర్వాత మనం అందిస్తున్నటువంటి కారణాలనే ఏంటంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని పాటించలేదు. ప్రజలకు బాధ చేయనప్పుడు అందరినీ సమానంగా చూడలేదు. అంటే గురుదలై చేయవలసింది దేవుని చిత్తాన్నేమో పాటి ఉండాలి, దేవుడిగా అందరినీ సమానంగా ఉన్నాము చూడాలి. ఒకవేళ నేను వెళ్ళా చేయకపోయినట్టయితే ఇస్రాయల్ ఎదురుగా దేవుడు పుణీకరించాడో మామూలు కూడా చేయలేదుగా పుణీకరించాడు. ఇక మూడు ప్రాంతాలు జరిగేటువంటి కారణాలు ఏంటి అంటే ఏదైనా దేవుడిని విస్మారాన్ని చెప్పేసి ఒక మానేసిన తర్వాత దాన్ని మనం పట్టుబడి ఉండాలి. స్వామి నేను ఒక గొడవలోకి వచ్చాను, వంద గొడవలకు వచ్చేమో దేవుడికి అర్థంగా ఎవరున్నాను అని ఒక గొడవలని మనం దేవుడు అని చెప్పేసి చెప్తాను. కొన్ని రోజుల తర్వాత ఈ గొడవ మనం బాగా పొందుతున్నాను బాగా ఈ గొడవలు మాకు అంటే ఇచ్చారంటే ఆ కూడా వారి బాధ్యతగా ఏమిటి ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఏమిటి ఆలోచన కలిగి ఉండాలి, ఆయన ఆత్మ గౌరవాలను బోధించాలి. కానీ యాజకులు కూడా కూడా ఏమి జరుగుతుంది దేవాలయం నుంచి అన్న దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే దేవీ జరిగినటువంటి మేము అందరం కూడా ఏ విధంగా జీవించాలి అంటే దేవుడు వచ్చిన దాని ఆధారంగా జీవించాలి, సంకల్పించిన ఆధారంగా జీవించాలి. కానీ ఇంకా అక్కడి నుంచి మాకు ఎటువంటి అటాచ్మెంట్ కాబట్టి ఇక టెక్నాలజీ చాలా మంది
Yeah.
Kami berdua
Ini untuk kamu,
Di sisi yang
misalnya perusahaan dengan naik yang memakai dengan menurut itu juga kali kami juga berapa yang kesan semua kamu dalam perjalanan dari kamu ya semua kamu
Terus maafkan ini, beri kami kepada yang berjaya.